మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలంటూ మహిళా సంఘాలు ఆందోళన బాటపడ్డాయి. దేశంలో మహిళలపై మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలంటూ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మండలంలోని ఎర్రంపాడు గ్రామంలో 6 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కె వెంకటలక్ష్మి, నాగు, సింగిరెడ్డి అచ్చారావు, పి రామరాజు తదితరులు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు విపరీతంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వ్యక్తులపై సరైన శిక్షలు లేకపోవడం వలనే ఇటువంటివి పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు, మైనర్ బాలికల రక్షణకు అనేక చట్టాలు తీసుకువచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం వలన ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు. ఈ నిరసనలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ మండల నాయకులు సింగిరెడ్డి రామకృష్ణ, దాట్ల వెంకటేశ్వరరాజు, కంచెం బాబూరావు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, గిరిజన సంఘం, ఐద్వా, సిఐటియు నాయకులు రమణి, కె రాజేశ్వరి, సుందరమ్మ, కన్నమ్మ, బేబీ, వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలపై కానీ మైనర్ బాలికలపై వాళ్ళకి విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. అటువంటి పునరావృతం కాకుండా ఉండాలని ఈరోజు అంగన్వాడి ఆశా గిరిజన సంఘం అలాగే వైసీపీ నాయకులు ఉమ్మడిగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ అత్యాచారాల నిమిత్తం మన అంగన్వాడి యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి ఉన్నారు, ఆవిడ మాట్లాడుతారు. దేశంలో ఇటీవల బాలికలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది, అలాగే మరి ఈరోజు ఎక్కడో జరుగుతుంది అనుకుంటే మరి మొన్న రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు గ్రామంలో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. మరి ఆ అత్యాచారం జరిగించిన నిందితుడిని వెంటనే శిక్షించాలని మీ ప్రభుత్వం వారిని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం వారు మహిళలకి రక్షణ కల్పించాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిందితుల్ని కూడా వెంటనే శిక్షించాలి, శిక్షించిన తీయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మహిళలపై అత్యాచారాలు నానాటికి పెరిగిపోతున్నాయండి. అసలు ఆడజాతిగా ఇరువు లేకుండా మగవాళ్ళు మరి దారుణంగా మరి ప్రవర్తిస్తున్నారు. దీని పట్ల మరి ప్రభుత్వం చాలా మరి నిర్ణయం కఠినంగా వాళ్ళని శిక్షించాలండి. మరి ఆడజాతి అంటే అమ్మ లాంటిది అంటారు, మరి ఆ అమ్మకి ఇరువు లేకుండా చాలా దౌర్జన్యంగా మరి ఈ రోజున మరి చంటి పిల్లల మీద కూడా చాలా దౌర్జన్యం జరుగుతుందండి. మరి అలాగే మరి ఇలాగ రాజవంగ మండలం ఎర్రంపాడు గ్రామంలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందండి. మరి అసలు మనిషి మృగమో రాక్షసుడు మరి మాకు తెలియదండి. మరి ఇలాగ ఎంతకాలం ఇలాగ ఎన్నో చేట్లు ఇలా జరుగుతున్నాయండి. మరి అలాగే అతనికి మరి గవర్నమెంట్ శిక్షించకపోతే కనుక ఆడళ్ళకి అప్పగిస్తే మా తగ్గట శిక్ష మేము ఇస్తాం, లేదా అతని గురు శిక్ష కానీ ఏమి విధించకపోతే మేము ఇంకా ధర్నాలు ఇంకా కొనసాగించామండి. అతనికి ఆడళ్ళపై ఇంకా మాకు గవర్నమెంట్ చాలా మాకు భద్రత కల్పించాలండి. రోడ్డు మీద తిరగాలన్నా, ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా మాకు ఎటువంటి భద్రత లేకపోతుంది. మరి గవర్నమెంట్ మరి తొందరగా మరి ఆ పాప విషయంలోని, ఆడళ్ళ విషయంలోని కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఆడళ్ళ పట్ల మాకు మంచి భద్రత కల్పించాలని గవర్నమెంట్ కోరుకుంటూ ఇంత మంగి మండలంలో మరి మొన్న రాత్రి జరిగిన మైనర్ బాలిక ఒక ట్రైబుల్ అమ్మాయి మీద ఒక గిరిజన ఏతర కామందుడు అత్యాచారం చేసి అమ్మాయి ఇలా కనీసం అవయవాలు కూడా పనిచేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డ కడుపులో పుట్టిన కానీ కడుపులో పడ్డగాడి నుంచి డెలివరీ అయ్యి ఆ తర్వాత ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఆడడానికి అనేక సంక్షేమ పథకాలు పెడుతూ మరి ఈరోజు గిరిజన పౌష్టిక ప్లస్ అనే కార్యక్రమంతో స్టార్ట్ చేసే ఈ కార్యక్రమాలు మరి ఇటువంటి మైదాన ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనేతల్లో ఆ పిల్లల మీద ఆగాహ్యాలు చేయడం, మరి నిన్న కాక మొన్న ఉర్లాకలపాడులో ఒక నూరు లేని మూగావిడి మీద ఒక 15 రోజుల క్రితం మరి ఆ అమ్మాయిని కూడా అత్యాచారం చేసి ఈరోజు ఆ అమ్మాయి కూడా ఆ నిందితుడిని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వారం గడకముందే మన రాజవొమ్మంగి మండలం దూతరపం పంచాయతీ ఎర్రంపాడు జరిగింది. మరి ఇటువంటివన్నీ కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోకుండా ఆయన్ని కఠినంగా శిక్షించి అవసరమైతే
మన వరంగల్ డిస్టిక్లో ఒక వెటనరీ డాక్టర్ మీద ఏమైతే సీన్ రియాక్ట్ అనే పేరుతో తీసుకెళ్లి కాల్చి దొబ్బారో అటువంటి అని ఇటువంటి వ్యక్తుల్ని కాల్ చేస్తే అటు దున్నపోతులా ఉన్నాడు మరాడు. మరి ఇప్పుడు ఈరోజు మన రాజవంశ పోలీసు వారు కూడా ఆ సంఘటన జరిగిన వెంటనే మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చిన ఫోన్ని స్పందించి అటు ఇటు చుట్టుపక్కల కాలువలు వచ్చినా కానీ మన రాజవంశ ఎస్ఐ గోపి నరేంద్ర గారు ఆ అడవుల్లోంచి అర్ధరాత్రి 12:30కి వెళ్ళి అమ్మాయిని యోగక్షేమాలు అడిగి తీసుకుని కాకినాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఎలాగున్నా కానీ వెంటనే వీటి మీద తీసి దీంట్లో కూడా ఈ లాయర్ వ్యవస్థ కానీ ఈ జ్యుడిషియల్ కానీ ఇటువంటి మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వకుండా వెంటనే శిక్షించవలసిన కోరుతూ, మరి ఈ ప్రభుత్వం అన్నది మాత్రం ఈ మహిళలు ఈ బాలికల మీద ఇంకా కఠినంగా వ్యవహరించాలని మరి ఈ అవకాశం ఇచ్చిన సిఐటి వారికి మరి ప్రజా సంఘాలకి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా విస్తారంగా ఈ మైనర్ బాలికల మీద అత్యాచారాలు చాలా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దానికి మరి ప్రధానంగా ఈరోజు రాజవంశి మండలంలో ఉదాహరణ చూసుకుంటే ఎర్రంపాడు గ్రామంలో నిన్న జరిగినట్టు సంఘటన చోటు చేస్తుంది. 6 సంవత్సరాల అమ్మాయి ఒక బాలిక మీద ఆ ఒక కామందుడు వెళ్ళి అమ్మాయిని బలత్కారం చేసి అమ్మాయిని చాలా చిత్రింతలు చేసి ఈరోజు హాస్పిటల్ పాలు చేశాడు. ఇదే కాదు, ఈరోజు దేశంలో దళితుల మీద గిరిజనుల మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. దానికి మూల కారణం ఏంటంటే ఎన్ని జీవోలు చట్టాలున్నా భారతదేశంలో స్త్రీకి రాజ్యాంగం పరంగా రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి ఈరోజు ఇంత దారుణాలకు పాల్పడుతున్నారంటే పోలీసు వ్యవస్థ కూడా దీన్ని కఠినంగా దాని మీద దుష్టిపెట్టి పనిచేస్తే ఇటువంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ఉంటాయని మేము గిరిజన సంఘాలుగా ఈరోజు ప్రజా సంఘాలుగా మేము దాన్ని ఖండిస్తున్నాం. ఏదైనా అలాంటి నిందితుల మీద సరైన శిక్షగా రావాలంటే మనం జరిగినటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఇద్దరి మీద ఎలాంటి శిక్షలు చేయబడ్డాయో అలాంటిది ఈరోజు తక్షణం వాళ్ళకి దృష్టిపడితే తప్ప మరోటి ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందని మేము ఖండిస్తున్నాం. ఏదైనప్పటికీ మానవుల మీద ఇలా మానవ మృగాలు ఇలా ఇరుకుపడి స్త్రీల మీద అగత్యాచారాలు చేయడం చాలా దారుణం. ఇటువంటిది రాజ్యాంగంలో ఏదైతే ఉందో రాజ్యాంగ పరంగా వాళ్ళు కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామంటే వెంటనే ప్రభుత్వాలు స్పందించి పోలీసు వ్యవస్థకు దీన్ని దృష్టి పెట్టి పనిచేసి అలాంటి వాళ్ళని అలాంటి పనులకు పాల్పడ్డ వెంటనే శిక్షించే వాళ్ళని ఉరి శిక్షలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.